అలాగేనా నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను ఈ ఐస్ వాటర్ తలితే అదే పులే నాకు అంత అదృష్టమా ఎందుకు ఏడుస్తూ తన మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం అనిత విజయబాబు అని తమ్ముల జంట కన్నా భక్తుల్లాగా మేగడా ఉలవచారులాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత 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 తలుపు తీయి ప్లీజ్ నేను నీతో మాట్లాడు అనిత మర్యాద తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి దూకేస్తా అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పని వచ్చాను పిచ్చి గీతలు తీసుకునే దాకా నీకే పని ముందు తలుపు తీ చెప్తాను తీయను 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 అనిత నువ్వు నాతో వస్తే నిన్ను మంచి చోటు తీసుకెళ్తాను నీతోనా నేనా ఇప్పుడే కాదు ఎప్పుడు రాను ఇట్స్ ఓకే ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు బాపు గారు వస్తే బాపు గారు మరి నాతో రానున్నావుగా పొరపాటు అయితే నా కాలు పట్టుకో ఓకే ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి అంటే ఏ కలర్స్ పడారు యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను వెరీ నైస్ థ్యాంక్ యూ అనిత ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందండి నా పెయింటింగ్స్ ఇక్కడ ఎస్ ఏ జోక్ చేస్తున్నావా నేను కాదు నువ్వు చేస్తున్నావు రైట్ ఏమిటిది చూడు అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో చెగురుకుంటూ వచ్చేస్తా నేను ఫుల్ లో కనబడతా నీకు ప్లీజ్ బిలీవ్ మీ అదే నాకు అర్థం కావడం లేదు అదే అది అక్కడ ఫిక్స్ అయ్యి ఏ అడుగు ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ వెళ్ళి అడుగు రావరా నాకే పని నువ్వు వెళ్ళి అడుగు ఐ వుడ్ లైక్ టు బైట్ ఐ సే పే చేసి తీసుకెళ్ళండి ఓకే ఎక్స్క్యూజ్ మీ సార్ yes ఆ రోజు నాతో కుదరదు అన్నారు మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు విజయ్ నీ పెయింటింగ్స్ అన్ని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు నేను కుదరదన్నా ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్
మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత గివ్ హర్ ఏంటి నాన్న అనితనే లంచ్ రమ్మన్నాను వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది అనిత వంట నాకెందుకు నాన్న అన్యాయం చేస్తావు అన్యాయం అంటే నీకేం ద్రోహం చేశాను నువ్వు ప్రాణత్యాగం ఉడిగట్టు నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా నాన్న ఎవడైనా సరే కత్తితో పొడిచాడు చచ్చిపోతా బాంబు పేలు చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అదేం తమాషాను అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా నాకు తెలుసు నాన్న నువ్వు బాపు గారితో దిగిన ఫోటో అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమియా అండి మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి ఒకటి తినిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్న ఏ నాన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏ ముచ్చట అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని నాన్న కొంపదీసి మీ ఇద్దరం లవర్స్ అనుకుంటున్నావా ఇచ్చి నాన్న జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరూ ప్రేమించుకోవట్లేదా ప్రేమ అన్ని నవ్వుతారు మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్నా చెల్లెలు టైపా కాదు పోని అక్కా తమ్ముడు టైపా కాదు అయ్య బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతండి మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి ఒరే మట్టిపురా నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పంచుకో వాడే కాదురా ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పత్రం బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు తనకు నచ్చుతాయి సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మించాల్సిన అవసరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటంటే ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని జోజ్ వరి అంకుల్ విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత